సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్సింగి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నార్సింగి మండల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విషజ్వరాలు డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే సంబంధిత వైద్య సిబ్బందిని సంప్రదించి తగిన మందులు వాడాలని ఆయన సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మొక్క తొట్టెలు మొక్కల తొట్టెల్లో కానీ వేరే ఇంటి చుట్టూ ముట్టు మా గుంతలలో కానీ నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీళ్లు ఉంటే అక్కడ దోమలు పెరగడానికి, దోమలు గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ అవి దోమలు వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో దోమల ద్వారా వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అవన్నీ ముందు రాకుండా ఉండడమే చూసుకోవాలి. మస్కిటో నెట్స్ వాడాలి. చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ వేసుకోవాలి. కిటికీలు వాటికి మెష్ పెట్ట జాలిని పెట్టుకొని ఉండాలి. తీసుకోవాలి ఎప్పుడు వండిందో అప్పుడే తినడానికి ప్రయత్నించాలి. ఈ ముందు రోజుది నెక్స్ట్ తెల్లవారు రోజు అట్లా తినకుండా అట్లా ఉండకూడదు. ఇవన్నీ సీజనల్ వచ్చే అవకాశం ఉంటుంది, అసలు రాకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో వచ్చినా కూడా పిహెచ్సి నర్సింగ్కి రావచ్చు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఏమైనా కాలేంది అని ఉంటే ఇక్కడ నుంచి మనం జిల్లా ఆసుపత్రికి కూడా వెళ్ళవచ్చు. జిల్లా ఆసుపత్రిలోకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ పేరు సార్? డాక్టర్ అజయ్ కుమార్.